Hello friends, ivalti video lo manam chaala mandi kuda horizontal ga vertical ga kalpi oke stand ni tayar cheskundam ani chaala vidhalu ga aalochistu untaru anamata. So PVC pipes tho nenu mana horizontal ga alage vertical ga kuda manam pandirlu veskunte manaku entha space anedi kalisi vastundi. So oka sari background chudandi, naaku evaithe edges unnayo avi beams anamata. So beams daggara manam kodiga pedda size kundilli pettukovalanukunte manam మ్యాక్సిమం అందరూ కూడా పెద్ద సైజ్ కుండీలే పెట్టుకోవాలనుకుంటారు, ఎందుకంటే వాటి యొక్క వెయిట్ అనేది చాలా బరువుగా ఉంటుంది. సో బీమ్స్ దగ్గర నాకు వెర్టికల్ గార్డెనింగ్ చేసుకుందాం అంటే పందిరిని ఆ విధంగా పెట్టుకోవాల్సి వచ్చింది. సో నాకు అప్పుడు ఏం నాకు జస్ట్ ఏంటంటే ఇలా పీవీసీ పైప్స్తో ఏమైనా వెర్టికల్గా కానీ హారిజాంటల్గా కలిపి స్టాండ్స్ ఎక్కడైనా ఉన్నాయని సెర్చ్ చేస్తే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు సప్లై చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది, రీజనల్ ప్రైస్గానే ఉంది, నేను ఇక్కడ కూడా కనుక్కున్నానండి. ఈ స్టాండ్ తయారు చేయడానికి అరౌండ్ 3500 or 3800 అవుతుందని చెప్పారు. సో అతను మనకి జస్ట్ 2000 రూపీస్కి సప్లై చేస్తున్నారనమాట. నాకు చెప్తున్నాను 100కి 100% రీజనబుల్గానే అనిపించింది కాబట్టి నేను ఒక 5 స్టాండ్స్ని ఆర్డర్ పెట్టుకున్నాను అతని దగ్గర. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఈ వెర్టికల్ అండ్ హారిజాంటల్ పందిరిని ఏ విధంగా వేసుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, సాయి సందీప్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్స్ గార్డెన్. సో ఫ్రెండ్స్, మనం స్టాండ్స్ని తయారు చేసుకునే ముందు ఇలా పార్ట్స్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి లేబులింగ్, కటింగ్ చేసేటప్పుడే లేబులింగ్ కూడా ఇస్తున్నారు. సో ఇలా లేబులింగ్ ఇవ్వడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సింపుల్గానే ప్రతి పార్ట్ని కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. వితిన్ నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో ఒక స్టాండ్ని తయారు చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్. ఎందుకంటే మనకి వీళ్ళు లేబులింగ్ ఇస్తున్నారు కాబట్టి మనం ఫిక్స్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. సో ఒక్కొక్క పార్ట్ గురించి, ఒక్కొక్క పార్ట్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, అలాగే ఫిక్స్ చేసుకునేటప్పుడు స్టాండ్కి అవి ఏ భాగంలో వస్తాయో ఒకసారి చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లెగ్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో లెగ్ పార్ట్ చూసారు కదా, మనం ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి లెగ్ పార్ట్ అనమాట. సో ఈ లెగ్ పార్ట్కి మనకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఎల్బో పెట్టుకుంటాం, ఫోర్ వే కనెక్టర్. సో ఫోర్ వే కనెక్టర్కి మన అన్ని కూడా 3 ఇంచెస్ నేను ఇక్కడ యూజ్ చేశాను. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లెగ్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. లెగ్ పార్ట్ చూసారు కదా మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లెగ్ పార్ట్కి మనం ఒక 4-way కనెక్టర్కి ఫిక్స్ చేసుకుంటాం. 4-way కనెక్టర్ ఎందుకంటే ఈ 4-way నుంచి పైకి మళ్ళీ మనం వెర్టికల్గా ఒక పైప్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అలా అయితే మనం హైట్ని ఎక్స్టాండ్ చేసిన వాళ్ళతో. సో ఫస్ట్ నేను ఇక్కడ వీడియో క్లిప్ని యాడ్ చేస్తాను. 4-way కనెక్టర్కి ఒక 3-inch పైప్. సో 4-way కనెక్టర్ 3-inch ఎల్బో, మళ్ళీ సేమ్ ఈ ఎల్బో నుంచి 3-inch, మళ్ళీ ఇంకొక ఎల్బో, మళ్ళీ ఇక్కడ ఈ ఎల్బో నుంచి 3-inch, ఒక టీ జాయింట్ నుంచి మళ్ళీ మన కిందకి లెగ్స్ అనమాట. సో ఒకసారి మీకు వీడియో అనేది క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూడండి ఈ పార్ట్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ 4-way కనెక్టర్ అండి. 4-way కనెక్టర్కి నేను 3-inch పైప్ని పెట్టుకున్నాను. సో 3-inch పైప్కి మళ్ళీ నేను ఇక్కడ ఎడ్జ్ ఒక ఎల్బో పెట్టుకున్నాను. ఎల్బోకి మళ్ళీ మనం ఇక్కడ ఈ విత్ ఏదైతే ఉందో విత్ కూడా నేను 3-inch. సో 3-inch నుంచి మళ్ళీ ఇటువైపు కనెక్ట్ చేయడానికి ఒక ఎల్బోని, అలాగే ఇక్కడ ఒక 3-inch తర్వాత టీ జాయింట్ని. సో ఈ పార్ట్ ఇలా ఫిక్స్ అయింది. ఇప్పుడు కింద లెగ్స్ అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే 3 inches నేను పైప్ని యూజ్ చేశాను. 3 inches పైప్తో పాటుగా మనకి ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒకసారి పైప్ చూడండి, క్వాలిటీ కూడా. సో ఇది 3 inches కదా, 3 inches అనేటప్పుడు మనకి త్రీ ఎంఎం అండి. సో 3 mm అనేసరికి దీని యొక్క థిక్నెస్ ఒకసారి మళ్ళీ ఇది రెసిస్ట్ చేయలేదు. సో దానికి మళ్ళీ మన కింద కప్లింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో కప్లింగ్స్ మనకి ఏంటంటే పెట్టడం వల్ల స్ట్రైట్గా ఒక ఎక్కువ బ్యాలెన్స్ అనేసరి బ్యాలెన్స్ చేయగలవు. సో ఫ్రెండ్స్, మనకి పైప్స్కి ఎడ్జెస్ ఏవైతే మనకి లెగ్స్ ఉన్నాయి, ఈ లెగ్స్ 4 పార్ట్లు కదా, మనం 4 పార్ట్లని ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో ఒకసారి చూడండి 4 గిటిల్ని. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే లెగ్స్ ఉన్నాయో, ఈ కింద ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో, ఎడ్జెస్ నుంచి పైకి ఎక్స్టాండ్ చేయడానికి ఒక లెంత్ పైప్ని యూజ్ చేసాం, అదే 29 inches అనమాట. సో 29 inches మనం ఒక టీ జాయింట్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఇలా మనకి 4 కావాలి. ఒకసారి చూడండి 29 inches టీ జాయింట్ని 4. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన కింద నుంచి ఏదైతే 29 inches ఎల్బో పార్ట్ అదే టీ జాయింట్ పెట్టుకున్నాం, పైకి మళ్ళీ ఏంటంటే మనం ఒక 29 inches పైప్. సో 29కి మళ్ళీ మనం ఒక టీ జాయింట్ని పెట్టుకున్నాం అనమాట. సో ఇలా మనకి నెక్స్ట్ ఒక షేప్ అనేది రావడానికి అనమాట. సో టీ జాయింట్కి మళ్ళీ నేను ఇక్కడ 3 inches పెట్టి 3 inches ఎల్బో పెట్టాను. సో మనం హైట్ ఎక్స్టెండ్ చేయడానికి చూసారు కదా, మనం ఇక్కడ ఏదైతే 29 inches ఎల్బో పెట్టుకున్నామో, నెక్స్ట్ పార్ట్ మళ్ళీ సేమ్ 29 inches ఒక టీ జాయింట్కి మళ్ళీ నేను ఇక్కడ 3 inches యూజ్ చేశాను. సో 3కి మళ్ళీ కూడా ఒక ఎల్బో అనమాట. సో సేమ్ అలాగే ఇవి 4 పార్ట్లు అడ్జస్ట్ కూడా ఆపోజిట్ సైడ్స్లో మనం అడ్జస్ట్ చేసుకొని 4 పార్ట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి 4 పార్ట్లు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎడ్జెస్ నుంచి ఏదైతే మనకి కనెక్ట్ ఉంటుందంటే ఇది స్టాండ్ అనమాట. సో మనం గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికి, సో ఇక్కడ ఇలాగా స్టాండ్ కింద మనం ఏం చేసామంటే 18 inches తీసుకున్నాం. సో 18 inches నేను ఒక మధ్యలో ఒక టీ కనెక్టర్ని పెట్టాను. టీ కనెక్టర్కి కిందన లెగ్ అనమాట. సేమ్ మనం లెగ్స్ ప్రతిదానికి కూడా 3 inches యూజ్ చేయాలండి. సో 3 inches పెట్టుకొని మళ్ళీ కింద ఒక కప్లింగ్ అనమాట. సో అలాంటివి నేను ఇక్కడ 4 రెడీ చేశాను. సో మనకు అన్ని కప్లింగ్స్ కూడా ఒకసారి పెట్టి చూసుకుంటే ఈక్వల్ లెన్స్లో ఉండాలి. సో మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేవో ఫిక్స్ చేసుకొని సైజెస్ని కూడా మనం అంతా కూడా కరెక్ట్గా ఫిట్ చేయొచ్చు.
So friends, manu legs part prepare chesesam, edges prepare chesesam, manaki extend deeniki enta aithe height kavalo aa height ki taggatuga manam pipes ni kuda fix chesesam. So ee edge ki ante evaithe edges unnayo madhyalo imbalance avakunta balance ga undadaniki fit ga undadaniki manam connectors pettukovalanamata. So ee connectors ki use chese pipe length vachesariki 24 inches ila 24 inches four ready cheskoval manam. So friends, ee edge ki aa edge ki kuda manaki ee length aithe edaithe undo adi 56 inches andi, aa 56 inches rendu pipe lu opposite sides lo manu rendu pettukovali, akkada rendu kuda manu ready ga pettukunam. So friends, chusam kada pipes anitlini kuda fix chesukona. Ippudu ee pipes ni use chestu stand yok installation chuddam. So ippudu four edges pettesam kada, ippudu four edges ki manu em cheyalante starting ikkada manu evaithe 18 madhyalo T joint ki ఒక లెగ్ని కనెక్ట్ చేసుకున్నామో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో మీకు చెప్పాను కదా ఎప్పుడు ఏది ఫిక్స్ చేసుకున్నా మనకి ఏదైతే ఇక్కడ ఇక్కడ మనకి ఫోర్ వేకి లైన్ ఉందో ఆ లైన్కి ఈక్వల్గా పెట్టుకోవాలి, అప్పుడైతే మనకి స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మనం ఫిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా సుత్తితో అడ్జస్ట్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకుంటే మనకి గమ్ యూస్ చేసే అవసరం ఉండదండి. సో గమ్ని నేను ఇక్కడ ఎందుకు యూస్ చేయట్లేదంటే, ఒకవేళ మనం గమ్ని యూస్ చేస్తే ఇది ఫిక్స్డ్గా ఇన్స్టాలేషన్ చేసేసినట్టే. సో ఎప్పుడైనా మనం మూవ్ చేసుకోవాలి అనుకున్నా, సో ఎప్పుడైనా సరే దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చాలి అనుకున్నా, లేదంటే మనకి పైన ఒకవేళ మనకి ఏవైతే పొడవుగా మనం పెట్టుకున్నాం పైప్స్ని వాటిని యూస్ చేసి ఓన్లీ నార్మల్ స్టాండ్స్ కింద యూస్ చేయాలన్నా మనం దీన్ని మళ్ళీ తీయలేము. సో అలా తీయకుండా ఉండాలి అంటే మనం గమ్ని పెట్టవసరం లేదు. నాకు తెలిసి ఇది సిపివిసి కదండి, మంచి క్వాలిటీ 3mm వచ్చినాయి కాబట్టి నాకు అసలు గమ్ యూస్ చేయాలని థాటే రాలేదు. సో వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు, గమ్ యూస్ చేయడం లేదనేసి. గమ్ యూస్ చేయకుండా ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒకటి 18 కనెక్ట్ చేసేస్తాం కదా, సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ ఇంకొక 18 కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో 18 కనెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి, సో ఈ రెండు టీ జాయింట్లు కూడా మనకి ఇక్కడ స్ట్రైట్గా రావాలండి. సో ఒకసారి మనం రెండు స్ట్రైట్గా వచ్చాయో లేవో చెక్ చేసుకోవాలి. స్ట్రైట్గా వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక పార్ట్ ఇక్కడ ఇలా ఫిక్స్ అయినట్టు. సో మంది మనం పైన 56 అనుకున్నాం కదా, ఇప్పుడు ఇది 56. సో ఇది 56 అంటే మనకి ఇంకొక 18 అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ నేను 4 18లు అని చెప్పానంటే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా 18 పార్ట్లు ఎక్కువైపోతాయి అంటే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారని ఇలా చెప్పాను. సో మనం ఒకవేళ నార్మల్ స్టాండ్ యూస్ చేసుకుంటే ఇలా 18ని మనం ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం 56 అనుకున్నాం కాబట్టి ఒక 18 తీసేస్తున్నాను. ఇక్కడ ఒక టీ జాయింట్కి సేమ్గా మళ్ళీ నేను కింద ఏదైతే కప్లింగ్ ఉందో దాన్ని పెట్టి ఫిక్స్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మన సేమ్ ఎడ్జ్ కూడా ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఎడ్జ్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ స్టాండ్ యొక్క ఇన్స్టాలేషన్ చెప్తాను. అంటే కింద మనకి ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ యొక్క ఇన్స్టాలేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూసారు కదా, ఒక సైడ్ మనకి ఏంటంటే మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఎల్బో 3 ఇంచ్, టీ జాయింట్ 18, సేమ్ యాజ్ టీజ్గా చివరిలో కూడా మనకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి టీ జాయింట్, ఇక్కడ 3 ఇంచ్ ఎల్బో. సో ఇట్ సైడ్ మొత్తం మనకి టీ జాయింట్లు వస్తాయి, ఇట్ సైడ్ మాత్రం మనకి ఎడ్జెస్లో ఫోర్ వే రావాలి. సో ఫ్రెండ్స్, ఒక స్టాండ్కి ఆపోజిట్ సైడ్ ఏదైతే మనకి బయట సైడ్ ఉంటుందో దానికి ఫోర్ వే రావాలండి మనకి ఎడ్జెస్లో. మధ్యలో సేమ్ టీ జాయింట్స్, మనకి ఏదైతే లోపల వైపు ఉండిపోతుందో అది టీ జాయింట్స్ మొత్తం టోటల్కి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇగో స్టాండ్ అనేది చూసారు కదా, యువతల సైడ్ ఫోర్ వే వచ్చింది, యువతల సైడ్ ఫోర్ వే. సో యాజ్ టీజ్గా అవతల సైడ్ ఇది పెట్టుకుంటే మళ్ళీ ఫోర్ వే అనేది బయటకు వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇలాంటిది ఇంకొకటి తయారు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కింద మనం ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో అంటే స్టాండ్స్ ఉన్నాయో ఎడ్జెస్తో సహితంగా మనం తయారు చేసేసుకున్న ఒకసారి చూడండి. మనకి ఆపోజిట్ సైడ్స్లో ఏవైతే మనకి బయట పక్కలు ఉంటాయో మనకి పైకి ఇలా కనెక్టర్స్ వెళ్తాయి కదా, అందుకు మనకి ఫోర్ వే అనేది బయట ఉండాలండి. సో అది మాత్రం పక్కగా చూసుకోవాలి. ఫోర్ వేలు అనేవి బయట సైడ్ ఉండాలి, అలాగే టీ జాయింట్లు అనేవి లోపల సైడ్ ఉండాలి. ఇలా మనం రెండు తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 29కి ఒక టీ జాయింట్ కనెక్ట్ చేసుకున్నాం కదా. సో 29ని ఇప్పుడు ఏదైతే మనకి ఫోర్ వే కనెక్టర్ ఉందో ఫోర్ వే కనెక్టర్కి టీ జాయింట్ అనేది లోపల సైడ్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఆపోజిట్ చూసారు కదా, ఆపోజిట్గా ఈ విధంగా మనం 24ని ఫోర్ సైడ్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసాం కదా, ఫోర్ సైడ్స్ని కూడా 29కి టీ జాయింట్స్ ఏవైతే కనెక్ట్ చేసుకున్నామో అవి ఆపోజిట్ సైడ్కి పెట్టేసాం. సో ఏంటంటే ఇప్పుడు మనం 24ని స్పేర్గా ఉంచాం కదా, ఇప్పుడు ఆ 24ని ఈ రెండింటికి కూడా ఈ విధంగా. సో ఫ్రెండ్స్, 24 ఇంచెస్ చూసాం కదా, 24 ఇంచెస్ని కూడా ఇలా ఏవైతే లోపల సైడ్కి టీ జాయింట్స్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసుకొని ఒకసారి టైట్ చేసేసుకోవడమే. సో యూస్ చేసేటప్పుడు కూడా ఇలా చెక్క సుత్తు ఉంటే యూస్ చేయండి, లేదంటే జస్ట్ అలా పీవీసీ పైప్స్తోనే లైట్గా ప్రెస్ చేయండి, అంత తప్ప మరి
ఊరికే కొట్టేయద్దు. సో ఇప్పుడు మళ్ళీ పైకి మనం ఎక్స్టాండర్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ మనం కింద ఎడ్జెస్ నుంచి 29కి టీ జాయింట్ ఏవైతే ఎక్స్టాండ్ చేసుకున్నామో, నెక్స్ట్ మనం ఒక 29కి టీ జాయింట్ని పెట్టి ఒక 3 ఇంచెస్ పెట్టి ఇలా ఎల్బోన్ పెట్టుకున్నాం కదా, ఇది క్రీపర్ నెట్ని ఎక్స్టాండ్ చేసుకోవడానికి అండి. సో యాజ్ టీజ్గా సేమ్గా ఇవి ఈ విధంగా పైన ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా 29కి. ఇక్కడ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఆపోజిట్గా పెట్టుకోవాలి, టీ జాయింట్కి మనం ఆపోజిట్గా ఇలా 3 ఇంచెస్ పైప్ని వేసుకొని ఎల్బోన్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ 4 సైడ్స్ని కూడా మనం ఏవైతే ఫిక్స్ చేసుకున్నాం, పార్ట్ని ఫిక్స్ చేస్తాం కదా, అంటే 29కి టీ జాయింట్ విత్ 3 ఇంచెస్ పైప్ ఎల్బోన్కి, మళ్ళీ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఇక్కడ 24 ఇంచెస్ 4 అనుకున్నాం కదా, 4కి మనం 2 ఇక్కడ యూజ్ చేసాం ఆపోజిట్గా, ఇప్పుడు ఇంకొక 2 పైన యూజ్ చేస్తున్నాం. సో ఒకసారి వీటిని కూడా ఫిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ టీ జాయింట్కి మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఎస్పెషల్గా ఇవేం స్ట్రైట్గా రాపోయినా పర్వాలేదండి, మనకి ఇవి స్ట్రైట్గా రావాలి కదా. సో నేను లైన్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను, లైన్స్ని మీరు కూడా యాజ్టీస్గా అలాగే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఒక ఎడ్జ్కి మనం చూసాం కదా, ఏవైతే మనం ఈ క్రీపర్ నెట్ని పైన పెట్టుకోవడానికి ఈ విధంగా 56 అనుకున్నాం కదా, మనకి ఈ యువతల ఎల్బో నుంచి యువతల ఎల్బో కండి. సో 56 పెట్టి ఒకసారి మనం జస్ట్ సుత్తితో మనం టైట్ చేసేసుకుంటే మొత్తం అంతా కూడా ఫైనల్గా మనకి స్టాండ్ అనేది తయారైపోతుంది. సో ఫ్రెండ్స్ చూసాం కదా ఫైనల్గా ఇన్స్టాలేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా ఈజీ అండి, తక్కువ కాస్ట్లోనే 2000కే మనకి సింపుల్గా. ఇప్పుడు మెయిన్ దీని అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. సో మీకు కావాలి అనుకుంటే మీరు పైన క్రీపర్ నెట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి తాడులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో కొబ్బరి తాడులు అనేవి నాకు అంత అనిపించలేదు, అంటే చూడడానికి పెద్ద అనిపించలేదు, నేను అందుకే బజార్ ఎంటర్ప్రైజెస్ నుంచి దగ్గర నుంచి తెప్పించుకున్న క్రీపర్ నెట్ని యూజ్ చేశానమాట. సో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు ఈ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసాం కదా ఇప్పుడు ఈ స్టాండ్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్, మనకి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్లో మన క్రీపర్స్ని మనం మధ్యలో ఇటువంటి బకెట్స్ని కానీ గ్రో బ్యాగ్స్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. సో గ్రో బ్యాగ్స్కి ఇదే స్టాండ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అవి కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ క్రీపర్ నెట్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకుంటారంటే, సో క్రీపర్ నెట్ని సైజుని కొలుసుకొని నేను ఇక్కడ జస్ట్ ఐరన్ వి ట్యాగ్స్కి ఇంకా నేను తెచ్చలేదండి, ట్యాగ్స్ ఉంటే ట్యాగ్స్ వేసాయండి మీ దగ్గర, లేదంటే ఇలా ఐరన్ వి ఉంటాయి కదా రాడ్స్ సంథింగ్ ఏవో అంటారు వీటిని, అవి ఉంటాయి కదా వాటిని వేసేసి మనం ఫిక్స్ చేసుకోవాలి టైట్గా పెట్టుకుంటే. సో క్రీపర్ అనేది మనకి పైకి ఈ విధంగా వర్టికల్గా కావాలి అనుకున్న వర్టికల్గా వేసుకోవచ్చు, హారిజాంటల్గా కావాలి అనుకున్న హారిజాంటల్గా వేసుకోవచ్చు. సో మనకి స్పేస్ అనేది తగ్గుతుంది. సో మెయిన్ ఒకే ఒక స్టాండ్ మీద మనం క్రీపర్ని పెంచేసుకోవచ్చు, కూరగాయలని పెంచుకోవచ్చు. నెక్స్ట్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది, ఐరన్ అయితే మనకి తుప్పు పడుతుందండి, ఇది అయితే మనకి లైఫ్ టైం చెప్పనవసరం లేదు. వీళ్ళు ఇచ్చే క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రింట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కంపెనీ కూడా మంచి కంపెనీయే. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో క్రీపర్ నెట్ స్టాండ్స్ గురించి చూసాం కదా ఇన్స్టాలేషన్. సో వీళ్ళైతే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో తప్పకుండా వాళ్ళ దగ్గర కొనుక్కోండి. సో మీరు కూడా గార్డెనింగ్లో మ్యాక్సిమం లుక్ కూడా బాగుంటుందండి చూడడానికి, మనం వేరే స్టాండ్స్ని కనుక లేదంటే అలా కర్రలు పెట్టి చూస్తే మనకు అంత లుక్గా అనిపించలేదు. సో ఈ విధంగా మనం కనుక పీవీసీ పైప్స్తో స్టాండ్స్ని తయారు చేసుకుంటే చూడడానికి మెయిన్ అందంగా ఉంది, సో అట్రాక్ట్గా ఉందన్నమాట చాలామంది చూడడానికి కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే యాజ్టీస్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి స్మాల్ గార్డెనింగ్ అప్డేట్ కోసం మన ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ నేను ముందుంటాను, కీప్ స్మైలింగ్ అంటే దెన్ బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.